ఇంత మాదిరి అతి ప్రేమతో శంకర్ మన పిల్లల్ని పాడు చేస్తున్నాడు రా సెల్వా. నీవు ఒకసారి శంకర్తోనూ పిల్లలతోనూ మాట్లాడు. ఇంకోసారి మన పిల్లలు శంకర్ పిల్లలను వీరు చేసి సలాం భాయ్. నమస్తే. ఈయన పేరు మున్నా, ముంబై నుంచి వచ్చిండు, మిమ్మల్ని కలిపిద్దామని తీసుకొచ్చిన. ఓ నమస్కారం సార్. నేను కిట్టు అనే ఒక మెకానిక్ కోసం వెతుకుతున్నాను. 35 ఏళ్ళుంటాయి, ఓల్డ్ సిటీలో ఉండుంటాడు. మీ దగ్గరికి చాలామంది మెకానిక్స్ వస్తుంటారని తెలిసింది. కిట్టును మీరు ఎప్పుడైనా కలిశారేమో తెలుసుకుందామని వచ్చాను. కిట్టు యాదలేదు భాయ్, నేను తెలుసుకుంటాను. కలిస్తే ఇది నా నంబర్, నాకు చెప్పండి. తన తమ్ముడు మున్నా తన కోసం వెతుకుతున్నాడని కిట్టుకు చెప్పండి. అట్లనే బాయ్. నాకు బండి కావాలి. ఆ బండి మస్తుందన్న, సూపర్గా ఉంది. నీ దగ్గర చాలా పైసలు ఉన్నాయా? కొంత ఉన్నాయి అన్న. ఇందాక హుసేన్ బాయ్తో వదిలేరా? వాడు దొంగనా కొడుకన్న, నిన్ను పరేషాన్ చేస్తాడు. చూద్దాం. ఓ సాలే, రోడ్డు నీ అబ్బాద అడ్డంగా నిలబడ్డావు, పక్కకు జరగండి బే. ఏయ్ ఏమ్రా, అమ్మా
పదండి సలాం బాయ్ బాయ్ ఆప్కి మదత్ హోనా క్యా హువా ఒకడు మమ్మల్ని కొట్టిండు బాయ్ బహుత్ అక్కడ హై సాలెకో ముంబై నుంచి కొత్తగా వచ్చిండట రోడ్డు మీద ఉన్నాం ఊరికే కొట్టిపోయిండు మీరు సాయం చేయాలి బాయ్ ఈశ్వర్ హలో ఈశ్వర్ దేవి ఫ్రెండ్ మీనాని దేవికి యాక్సిడెంట్ అయింది వాట్ కాలేజ్ ముందే రోడ్ క్రాస్ చేస్తుంటే బైక్ డాష్ ఇచ్చింది ఓ గాడ్ హౌ ఇస్ షీ ఏమైందిరా స్పృహ లేదు ఈశ్వర్ కాలేజ్ పక్కనే యూనివర్సల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం వస్తున్నాను హరి దేవికి యాక్సిడెంట్ అయింది డాడ్ డాడ్ డాడీ డాడీ ఏమిందిరా దేవి దేవికి యాక్సిడెంట్ అయిందంట డాడ్ యూనివర్సల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఎలా ఉంది స్పృహ లేదట ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది మామయ్య ఏంటి శివ మమ్మీ దేవికి యాక్సిడెంట్ అయిందట వాళ్ళ కాలేజ్ దగ్గర ఉన్న యూనివర్సల్ హాస్పిటల్లో చేర్చారట డాడీ ఫోన్ చేస్తే చెప్పు మేమందరం హాస్పిటల్కి వెళ్తున్నాం త్వరగా ఫోనీరా హాయ్ 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 ఈశ్వర్ అరే ఫనీ దేవికి యాక్సిడెంట్ అయింది యూనివర్సల్ హాస్పిటల్లో ఉంది మేము వెళ్తున్నాం నువ్వు వచ్చేయి
అమ్మా దేవి అని అమ్మాయి కాలేజ్ స్టూడెంట్ అక్కడ దేవి నీ వాళ్ళు వచ్చారు. ఏప్రిల్ ఫూల్ ఆల్ ఆఫ్ యు. వాట్ ఏప్రిల్ ఫూల్ డా? ఇది ఫూల్స్ అయ్యారా లేదా? ఫూల్స్ అయ్యో మాయ, మీరు వచ్చేసారా? నేను ఈడియట్స్ నేర్పిద్దాం అనుకున్నాను, వీళ్ళు మీకు చెప్పారా? ఎంత కంగారు పెట్టేశారు దేవి. I'm so sorry, Maya. ఇది జోకే కదా? నిజం చెప్పు తల్లి, నీకేం కాలేదు కదా? నిజంగా ఏం కాలేదు మావయ్యా, ఇట్స్ ఎ జోక్. ఒట్టు కాలేజ్లో బోర్ కొడు. ఓ గాడ్, మమ్మీ కూడా వచ్చేసిందా? ఏంటిది, యాక్సిడెంట్ అన్నారు? జోక్ చేసిందట. జోకా? ఇలాంటి విషయాల గురించి జోకులు వేస్తారా? బుద్ధి ఉందా నీకు అసలు? చిన్నపిల్ల ఏదో ఆలోచించకుండా చేసేసింది. ఉంటేనా? ఎక్కడ చిన్నపిల్ల అన్నయ్య గారు, పెళ్లి చేసుకుని ఇంకొకరి ఇంటికి పోయే వయసు వచ్చేసింది, మీకు ఇంకా చిన్న పిల్లలానే ఉందా? అదే వచ్చిన సమస్య అంతా మీరు ఆయన వీళ్ళని ఇంకా చిన్నపిల్లలంటూ బాగా గారాబం చేసేస్తున్నారు. వీళ్ళు ఏమాత్రం బాధ్యత తెలియకుండా ఉన్నారు. ఎంతసేపు స్నేహితులు, పార్టీలు, జల్సాలు అందరూ నా పెంపకమే అంటున్నారు, భరించలేకపోతున్నాను. I'm really sorry, mommy. నువ్వు మాట్లాడకు. ఇంటికి వెళ్దాం.
कौन? दरवाजा खोल बे। अबे दरवाजा खोल लेदंटे एरकोड़ता। वस्तुना भाई सलाम भाई कैसा आना हुआ? ए, आ बदमाश गाड़ी याद उठा रहा ये और भाई ना करा लो दुबे नडो वाणी नुवे चूपिंचाला लेदंटे चंपेस्ता साले नडो ఎక్కడ్రా పైనన్న చెల్బే అన్నా 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 సాలే ఏమ్రా మా పోరగానే కొడతావు పెద్ద తురుమనుకుంటున్నావురా సాలే కథం కర్రు సాలే Hey! Hey! ये वट्रा नन्नु कथन चेसे वक्कड़ मुंदु को चाड़ंटे Hey! न पोतु लागे रोड़ खड़न निला बड़िंदी काका वीलं दिस को स्तार रा साले कल्चु परस्तन ना कोड़का सर सर सॉरी सर गलती हो गया माफ करना चल बे चल हट बम्मन नन कदा हुसैन నువ్విక్కడ దాదావేమో అందరూ నీకు సలాం కొడతారేమో నేనెవ్వడికి సలాం కొట్టను ఎవ్వడి జోలికి పోను ఎవ్వడు నా జోలికొచ్చినా ఊరుకోను నువ్విక్కడ దాదావేమో అందరూ నీకు సలాం కొడతారేమో నేనెవ్వడికి సలాం కొట్టను ఎవ్వడి జోలికి పోను ఎవ్వడు నా జోలికొచ్చినా ఊరుకోను ఇక్కడికి ఒక పని మీద వచ్చాను పనవగానే వెళ్ళిపోతాను ఈలోగా అనవసరంగా నన్ను కెలకొద్దు దూరంగా ఉండు పో పో అన్న సారీ అన్న వాళ్ళు ఇంటికొచ్చి బలవంతంగా పోరా రేపొద్దున రా పో ఎక్కడ చిన్న పిల్ల అన్నయ్య గారు పెళ్లి చేసుకుని ఇంకొకరి ఇంటికి పోయే వయసు వచ్చేసింది మీకు ఇంకా చిన్న పిల్లలానే ఉందా
గుడ్ మార్నింగ్ మావయ్య. ఎక్కడ చిన్నపిల్ల అన్నయ్య గారు? పెళ్లి చేసుకుని ఇంకొకరి ఇంటికి పోయే వయసు వచ్చేసింది, మీకు ఇంకా చిన్నపిల్లలానే ఉందా? అన్న దగ్గర గన్ భలే ఉంది. దాన్ని చూసి హుస్సేన్ బాయ్ కూడా భయపడి పారిపోయిండు. అందరూ పారిపోయిండ్రు. అందరూ నీకు సలాం కొడతారేమో, నేనెవ్వడికి సలాం కొట్టను.